हाई फ्रेंड्स, वेलकम टू स्फूर्ति चैनल। राजुगार गदी स्टोरी लो मूडव भागम लो एं जरगबोतुंदो चूद्दाम। इंतकु मुंदु भागम लो गज्जल शब्दम विन्न वेंकटराजु कूडा भयपड़ताडु। आ तर्वात मर्नाडे उदयान्ने नारायण राजु की फोन चेसी जरिगिन विषयमंता चेप्पाडु वेंकटराजु। मल्ली फोन चेस्तानानि चेप्पी पेट्टेशाडु नारायण राजु। अतनु तिन्नगा तन तातगारैन द्रौपदी राजु गारी गदिकि वेल्लाडु। ఆయన 85 ఏళ్ల మనిషి, కానీ ఈ వయసులో కూడా 10 మందిని ఒంటి చేత్తో ఎదుర్కొనగలిగే సత్తా ఉంది ఆయనకు. అంత చక్కటి ఆరోగ్యం ఆయనది. ఆయన తన గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. తాతగారు పిలిచాడు నారాయణరాజు. ఆయన అతని వైపు చూసి, దా ఇలా కూర్చో అన్నట్లుగా సైగ చేశాడు. అతను వచ్చి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. ఏంటి అడిగాడు ఆయన మళ్ళీ పుస్తకంలో తల దూరుస్తూ. ఆయన ఓ నిమిషం ఆలోచించి పుస్తకం మూసి పక్కన పెట్టాడు. చెప్పు అన్నాడు ఆయన. నారాయణ రాజు తనకు వెంకటరాజు ఫోన్ చేసి ఏం చెప్పాడో అదంతా చెప్పాడు. అంతా విని ఆయన తలూపుతూ, అవును మరి, ఎప్పటి నుంచో ఖాళీగా పడింది బంగ్లా. ఉంటాయి మరి, పైగా వాణ్ణి అక్కడే చంపాను కదా, వాడికి ఆ బంగ్లా మీద ఆశ చావలేదేమో, పిశాచమై దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడేమో అన్నాడు ఆయన. అదంతా నిజం కాదని అనిపించిన పెద్ద ఆయన మాటలు కొట్టిపారేయలేక, మరేం చేయమంటారు అని అడిగాడు నారాయణరాజు. విషయం మగపెళ్లి వాళ్ళకి తెలియజేయండి, వాళ్లే ఇక్కడ చేద్దామని ఒప్పుకుంటారు అన్నాడు ఆయన. నారాయణరాజు చిన్నగా నవ్వి, నిజం చెప్పండి తాతగారు, పెళ్ళి అక్కడ జరిగితే బాగుండునని లేదు మీకు అడిగాడు. ఆయన తలూపి, ఎందుకుండదు, మా చెల్లెలి గారి తరువాత మన వంశంలో పుట్టిన ఆడపిల్ల, మన వంశాచారం ప్రకారం ఆడపిల్ల పెళ్ళి ఆ బంగ్లాలోనే చెయ్యాలి, అక్కడే జరిగితే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు ఆయన. నారాయణరావు తలూపి లేచి నిలబడ్డాడు. సాధ్యమైనంత వరకు మీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను తాతగారు, వస్తాను అంటూ బయటకి నడిచాడు. డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. అతన్ని వారించి తాళాలు తీసుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు నారాయణరాజు. అతని కారు ఓ ఆఫీస్ ముందు ఆగింది. కార్ దిగి లోపలికి నడిచాడతను. అది శోధన సెక్యూరిటీస్ ఆఫీస్. దాని యజమాని మూర్తి ఛాంబర్లో కూర్చుని ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నాడు. నారాయణరాజు తిన్నగా అతని ఛాంబర్ వద్దకు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అతన్ని చూస్తూనే మూర్తి లేచి నిలబడ్డాడు. నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి, రారా ఏంటి సార్ సర్ప్రైజ్ అంటూ వచ్చి అతన్ని తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా టేబుల్ మీద కూర్చున్నాడు. చెప్పరా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఏంటలా వచ్చావు, నన్ను చూడ్డానికేనా అని అడిగాడు. నిజం చెప్పాలంటే నీతో పనిపడి వచ్చాను అన్నాడు నారాయణరాజు. నాతో పనా, ఏమిటో అన్నాడు మూర్తి. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అన్నాడు నారాయణరాజు. అలాగా, కంగ్రాట్స్ అన్నాడు మూర్తి. అయితే మగపెళ్లి వాళ్ళు మా బంగ్లాలోనే చెయ్యాలని పట్టుబట్టారు చెప్పాడు నారాయణరాజు. అందులో ఇబ్బంది ఏముంది అడిగాడు మూర్తి లేచి వెళ్ళి తన కుర్చీలో కూర్చుంటూ. ఇబ్బందేరా, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అంటూ అంతా చెప్పాడు. మూర్తి కాసేపు ఆలోచిస్తూ ఊరుకున్నాడు. తరువాత ఇంటర్కమ్ తీసి 2 కాఫీలు పంపించమని చెప్పాడు. సరే, ఇందులో నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగాడు. నాకు ఓ మంచి డిటెక్టివ్ కావాలి, అది నువ్వే ఏర్పాటు చేయగలవు అన్నాడు నారాయణరాజు. అదేంట్రా డిటెక్టివ్ ఎందుకు, నీకు కమిషనర్ బాగా పరిచయం కదా, అతన్ని అడగలేకపోయావా అన్నాడు మూర్తి. ఇది మా కుటుంబ విషయం, మీడియాకి తెలియడం నాకు ఇష్టం లేదు. నేను గనక కమిషనర్ని కలిసి సహాయం అడిగానంటే అదో పెద్ద ఇష్యూ అయిపోతుంది, నాకు అది ఇష్టం లేదు. ఇదంతా చాలా రహస్యంగా జరగాలి, ముఖ్యంగా మగపెళ్లి వాళ్ళకి ఆ బంగ్లా గురించి ఇలాంటి విషయాలు తెలియడం నాకు ఇష్టం లేదు. పైగా మా తాతగారి సెంటిమెంట్ ప్రకారం పెళ్ళి అక్కడ జరిగితేనే బాగుంటుంది, అందుకే నీ దగ్గరికి వచ్చాను చెప్పాడు నారాయణరాజు. అదా విషయం అన్నాడు మూర్తి ఆలోచిస్తూ. కాఫీలు వచ్చాయి, తీసుకో అంటూ ఓ కప్పు అతనికిచ్చి, నాకు తెలిసిన అతను ఒకడున్నాడు, చాలా పర్ఫెక్ట్, ఏ పని అప్పగించినా 100% పూర్తి చేస్తాడు, ఏ విషయం ఎక్కడా లీక్ అవ్వనివ్వడు. బహుశా నీ పనికి అతడు కరెక్ట్గా సరిపోతాడనుకుంటా. అవునా, ఎవర్రా అతను, ఎక్కడుంటాడు, నేను అతన్ని కలవచ్చా అని అడిగాడు నారాయణరాజు. తప్పకుండా అంటూ ఫోన్ తీసి ఒక నెంబర్కి డయల్ చేశాడు. అటు లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావు, అలాగా నిన్ను వెంటనే కలవాలి, ఇప్పుడే వెయిట్ చేస్తున్నాం అర్జెంటుగానా అంటూ
మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. వస్తున్నాడు, దగ్గరలోనే ఉన్నాడట, ఓ పావు గంటలో ఇక్కడుంటానని చెప్పాడు అన్నాడు మూర్తి. చెప్పినట్లుగానే సరిగ్గా పావు గంటకి ఓ ఇద్దరు యువకులు తలుపులు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టారు. ఆ రండి, మీకోసమే వెయిటింగ్. వీడు నా చిన్ననాటి స్నేహితుడు నారాయణ రాజు. తెలుసుగా మీకు చాలా రకాల వ్యాపారాలున్నాయి, పబ్లిక్ ఫిగర్ అన్నాడు మూర్తి. వాళ్ళు తలూపారు. ఆ రాజా, వీళ్ళేరా నేను చెప్పింది. ఇతను డిటెక్టివ్ రుద్ర, ఇతను అతని అసిస్టెంట్ జున్ను అన్నాడు మూర్తి. రుద్ర లేచి నారాయణ రాజుకి చేయందించాడు. అతనితో కరచాలనం చేస్తూ, వాట్ జున్నా, అదేం పేర్రా అనేశాడు నారాయణ రాజు. ఏం సార్, నా పేరుకేం, ఎంత తీయగా ఉంది నా పేరుతో, మీకేంటి సమస్య కోపంగా అన్నాడు జున్ను. నథింగ్, నువ్వే పేరు పెట్టుకుంటే నాకెందుకు అన్నాడు నారాయణ రాజు నవ్వుతూ. మూర్తి రుద్రకి మొత్తం విషయమంతా వివరించాడు. చెప్పు రుద్ర, ఈ కేసు నువ్వు తీసుకుంటావా అని అడిగాడు. తప్పకుండా సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, పైగా దెయ్యాలతో భూతాలతో పని, నా కెరీర్లో ఫస్ట్ టైం, ఎప్పుడు వెళ్ళమంటారు అని అడిగాడు రుద్ర. సార్, ఈ కేసు తీసుకోవడం అంత అవసరమా? దెయ్యాల మాట వింటుంటేనే రుద్ర వైపు వంగి గుసగుస ఆడాడు జున్ను. రుద్ర తలూపాడు. ఈరోజే, వీలైతే ఇప్పుడే అన్నాడు మూర్తి. రుద్ర తలూపి భుజాలెగరేశాడు నారాయణ రాజు వైపు చూసి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీ తాతగారిని కూడా మాతో పాటు పంపిస్తారా? పెళ్ళికి ఎలాగో అందరూ అక్కడికే వెళ్తారు కదా. తాతగారు కొంచెం ముందుగా మాతో వస్తారు అన్నాడు రుద్ర. నారాయణ రాజు ఆలోచించాడు. ఆయనకి ఆరోగ్య సమస్యలేమీ లేవు కాబట్టి కొంత ముందుగా పంపినందువల్ల ఇబ్బందేం లేదు, కానీ ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి మాత్రం ఎవరినైనా చూడాలి. అలాగా మీరు ఏ టైంకి బయలుదేరుతారో చెబితే నేను తాతగారు కూడా మీతో వస్తాం అన్నాడు. 3 గంటలకి బయలుదేరుదాం అంటూ లేచి, ఓకే సార్, అప్పుడు కలుద్దాం, మాకు కావాల్సిన సామానం ప్యాక్ చేసుకుని హైవే మీద కలుద్దాం అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచాడు. జున్ను అతన్ని అనుసరించాడు. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ, ఏరా మరీ కుర్రాళ్ళే అన్నాడు. మనం అప్పగించిన పని తేడా రాకుండా చేస్తాడంటావా అని అడిగాడు నారాయణ రాజు. అతని పనితనం గురించి నాకు బాగా తెలుసు. అతను టేకప్ చేసిన కేసుల్లో ఇంతవరకు ఫెయిల్యూర్ రాలేదు తెలుసా, వెరీ షార్ప్ పర్సన్. నీ సమస్య ఇక తీరిపోయిందనుకో, దానికి నేను గ్యారంటీ. అలాంటి వాణ్ణి అప్పజెప్తానా నీకు అన్నాడు మూర్తి. ఏంటోరా, పెళ్లి చూస్తే దగ్గరకొస్తుంది, ఈ సమస్యలన్నీ తీరి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే నాకది చాలు అని అన్నాడు. నువ్వేం భయపడనక్కర్లేదు, ఇక రుద్ర అంతా చూసుకుంటాడు అన్నాడు మూర్తి అతని భుజం తడుతూ. ఆకాశం మబ్బు పట్టింది, వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి, చుట్టుపక్కల ఎక్కడో పడుతున్నట్టుంది, గాల్లో మట్టి వాసన తేలి వస్తుంది. హైవే మీదున్న బుచ్చిరాజు హోటల్లో కూర్చుని కాఫీలు తాగుతున్నారు రుద్ర జున్ను. ఆ హోటల్ చాలా ఫేమస్, హైవేని ఆనుకుని ఉన్నందువల్ల ఇప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. మొదట్లో చిన్న పాక హోటల్గా మొదలుపెట్టి బాగా లాభాలు సంపాదించాడు బుచ్చిరాజు. దానికి కారణం అతను శుచి శుభ్రత పాటిస్తాడు, న్యాయంగా ఆలోచిస్తాడు. డబ్బు బాగా సంపాదించినా 4 అంతస్తులేసి పెద్ద హోటల్ కట్టకుండా హోటల్ విశాలంగా చేసి పెంకులు వేయించాడు. వెనక కొబ్బరి తోట, ఆ తోటలో 10 పాకలు వేయించాడు. ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నా అతని హోటల్ పాకలు మాత్రం చల్లగా ఉండేవి. టైం చూశాడు రుద్ర, 3 అవడానికి 5 నిమిషాలుంది. అతను లేచి కౌంటర్లో కూర్చున్న బుచ్చిరాజు దగ్గరికి వచ్చాడు. డబ్బులు తీసిచ్చి, బాబాయ్, మేము పని మీద వెళ్తున్నాం, మేము వచ్చే వరకు నా బండి ఇక్కడే ఉంటుంది, చూసుకో కాస్త అన్నాడు. అలా కానీ, నువ్వు వచ్చి అట్టుకెళ్లే వరకు అది ఇక్కడే ఉంటుంది, అయినా ఎన్ని రోజులవుతాదేటి నువ్వు రావటానికి అని అడిగాడు బుచ్చిరాజు. చెప్పలేం బాబాయ్, అయితే 15 రోజుల్లో అయిపోవచ్చు, లేకపోతే 1 నెల పట్టచ్చు. ఈసారి కాస్త గట్టి పనే తగిలింది అన్నాడు రుద్ర. కానీ ఆ పనేమిటో చూసుకున్రా, అంతవరకు నీ బండిని జాగ్రత్తగా చూస్తాను, మన అప్పిగాడికి చెప్పి దాన్ని శుభ్రం చేయిస్తుంటాను అన్నాడు బుచ్చిరాజు. వీళ్ళు మాట్లాడుతుండగాని రాజుగారి కారు వచ్చి హోటల్ ముందు ఆగింది. బుచ్చిరాజుకి చెప్పి వీళ్ళ బ్యాగులు తీసుకుని వచ్చి కారెక్కారు ఇద్దరు. రుద్ర డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటే బ్యాగులు అవి వెనకాల పడేసి అక్కడే కూర్చున్నాడు జున్ను. తాతగారు నారాయణ రాజు మధ్య సీట్లలో కూర్చున్నారు. కార్ బయలుదేరింది. సార్, మీరేం అనుకోకపోతే కాస్త మీ బంగ్లాకు సంబంధించిన విషయాలన్నీ వివరంగా చెబుతారా? మీ తాతగారి కాలంలో జరిగిన సంఘటనలు, ఇంకా మీ పూర్వీకులు ఎవరెవరి గురించి అయినా సరే ముఖ్యం అనిపించినవి చెప్పండి అని అన్నాడు రుద్ర. కార్ బంగ్లాకి చేరేసరికి మొత్తం వివరాలన్నీ రుద్రాకి చెప్పాడు నారాయణ రాజు. తనకి అవసరమైనవన్నీ నోట్ చేశాడు రుద్ర. బంగ్లా చేరుకున్నాక
రుద్రాని అతని అసిస్టెంట్ని తాతగారిని అందరికీ పరిచయం చేశాడు నారాయణరాజు. మొదటి అంతస్తులో ఉన్న భూపతిరాజుగారి గది శుభ్రం చేసి ఆయనకి ఇచ్చారు. తాతని ఆయన పని చూసుకోమని చెప్పి నారాయణరాజు వెంకట్రాజు సిటీకి వెళ్ళిపోయారు. రుద్ర జున్ను మరో గదిలో చేరారు. రాత్రి భోజనాలకి పిలిచారు అందర్నీ. భూపతిరాజుగారికి ఆయన గదిలోకి భోజనం పంపించారు. మిగిలిన వాళ్ళంతా డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. మీరేం చేస్తుంటారు అడిగాడు ప్రతాప్ రుద్రాని ఉద్దేశించి. సార్ వాళ్ళ కంపెనీలో చేస్తున్నాను అన్నాడు రుద్ర. మీ పేరేమిటి? మీరేం చేస్తుంటారు అని అడిగింది మంగ జున్నుని. నా పేరు జున్ను అన్నాడు జున్ను. అదేం పేరు అంది మంగళ వింతగా. జున్ను కోపంగా ఏదో అనబోయాడు. రుద్ర అతన్ని ఆగమని సైగ చేయడంతో ఆపేశాడు. ఇంతకీ మీరిద్దరూ ఇక్కడికెందుకు వచ్చారు? ఈ బంగ్లా సంగతి మీకు తెలియదా అడిగింది విమల. ఏం తెలియాలి బంగ్లా గురించి? ఓ, ఇక్కడ పెళ్లి జరగబోతుందని తెలుసు అన్నాడు రుద్ర. అయ్యో అది కాదు, ఇది మామూలు బంగ్లా కాదు, భూతాల బంగ్లా. ఇక్కడ పగలు రాత్రి తేడా లేకుండా దెయ్యాలు తిరుగుతున్నాయి చెప్పాడు వివేక్. మీరిదంతా నమ్ముతున్నారా అని అడిగాడు రుద్ర. ముందు మేము నమ్మలేదు, మా కళ్ళారా చూశాక నమ్మక తప్పడం లేదు అన్నాడు బ్రహ్మం. మీరు చూశారా అడిగాడు రుద్ర. అంత కంగారెందుకు, మీరు చూద్రుగాని రాత్రికి. అయినా పెద్ద ఆయన్ని ఎందుకు తీసుకుని వచ్చారండి ఇక్కడికి? అసలే గంగన్నను చంపినవాడు. నిన్న వెంకట్రాజు గారినే చంపబోయాడు ఆ గంగన్న దయ్యం. తనని చంపినవాణ్ణి వదులుతాడా అన్నాడు బ్రహ్మం. ఏంటి, వెంకట్రాజు గారిని చంపబోయాడా? మీరు చూశారా అడిగాడు రుద్ర. లేదు, తాత చూశాడు. ఆయనతో పాటు గదిలో పడుకున్నాడంట తాత అని చెప్పాడు బ్రహ్మం. రుద్ర ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు. ఆయన పాపం భయపడ్డాడు. వాళ్ళ వంశం వాళ్ళు ఎవరు వచ్చినా చంపేస్తానని చెప్పాడట ఆ దయ్యం. రుద్ర ఆలోచిస్తూ ఉండిపోయాడు. భోజనాలయ్యాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు భయంగా అనిపిస్తే మా గదికి రండి అన్నాడు బ్రహ్మం రుద్రతో. అతను తలూపాడు. మంచం మీద కూర్చుని ఆలోచించసాగాడు రుద్ర. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అడిగాడు జున్ను. మనం వెంటనే పని మొదలు పెట్టాలి అంటూ లేచి తన బ్యాగ్లోంచి రెండు కెమెరాలు తీశాడు. తలుపు తెరచి బయటకు వచ్చి చూశాడు. ఎవరూ లేరు. బయటికి వచ్చే సాహసం చేయరని అనిపించింది. అక్కడున్న బల్ల తీసుకుని వరండా చివరకు వెళ్ళాడు. అక్కడ బాల్కనీ ఉంది. బల్ల అక్కడ ఉంచి దాని మీద ఎక్కి ఒక కెమెరాని అక్కడ అమర్చాడు. బల్ల తీసుకుని వచ్చి దాని స్థానంలో పెట్టేశాడు. తరువాత గదిలోకి వచ్చి తలుపు పైభాగంలో మొత్తం గదంతా కనిపించాలా అమర్చాడు ఓ కెమెరా బ్యాగ్లోంచి మరోటి తీసి. పద జున్ను, మనం రాజుగారి గదిలో పడుకుందాం ఈ రోజుకి అంటూ అటు నడిచాడు. వీళ్ళు వెళ్ళేసరికి ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాడు. తాత తన పక్క మీద పడుకున్నాడు. తాతగారు, మేం ఇక్కడ పడుకోవచ్చుగానా అని అడిగాడు రుద్ర. ఎవర్రా భయపడ్డారా ఏమిటి? రండి, ఆ మంచం మీద మీరు పడుకోండి, ఈ కాలం పిల్లలు ఒట్టి బెదురుగొడ్లు అన్నాడు భూపతిరాజు. ఇద్దరూ నవ్వుకుని వచ్చి మంచం మీద పడుకున్నారు. ఆయన కూడా కాసేపు చదువుకుని పడుకున్నాడు. భూపతిరాజుగారు తాత నిద్రపోయారని నిర్ధారించుకున్నాక రుద్ర నిద్రలేచి చప్పుడు కాకుండా తనతో పాటుగా తెచ్చిన కెమెరాని తలుపు మీద అమర్చాడు. తరువాత వచ్చి కామ్గా పడుకుండిపోయాడు. బయట గజ్జల శబ్దం వినిపించడంతో రుద్రకి మెలకు వచ్చింది. లేవకుండా అలాగే పడుకుని వినసాగాడు. గజ్జల శబ్దం దగ్గరయ్యింది. రుద్ర లేచి కూర్చున్నాడు బయటకు చూస్తూ. ఓ ఆకారం మెల్లగా నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. జున్ను లే అంటూ తట్టి లేపాడు. అతను లేచి ఏంటి సార్ ఈ టైంలో అన్నాడు ఆవలిస్తూ. పద నీకు దెయ్యాన్ని చూపిస్తా అంటూ బయటకు పరిగెత్తాడు. దెయ్యమా అంటూనే సెల్ తీసుకుని అతని వెంట పడ్డాడు జున్ను. ఇద్దరు గజ్జల చప్పుడుని అనుసరించి మెట్ల వద్దకు వచ్చేసరికి ఆ ఆకారం కుడివైపు గదిలోకి వెళుతోంది. ఇద్దరు గబగబా మెట్లు దిగి తలుపు తెరచి చూశారు. లోపల ఎవరూ లేరు. జున్ను వెతుకు అంటూ వెతకడం ప్రారంభించాడు రుద్ర. ఇద్దరు ఎంత వెతికినా ఏ ఆధారం కనిపించలేదు. బయటకు వచ్చి తలుపులు వేసేశారు. సార్, లోపలికి ఎవరో వెళ్లారు కదా, మనం కళ్ళారా చూశాం, వాళ్ళు ఎలా మాయమయ్యారు? కుంపతీసి నిజంగా ఆ ఆకారం దెయ్యమేనంటావా అని అడిగాడు జున్ను. అలాంటిదేం కాదు, పద వెళదాం అంటూ మెట్ల వైపు నడిచాడు. వాళ్ళిద్దరూ మెట్ల వరకు వచ్చి ఎక్కబోయేంతలో మెట్ల పైనున్న వరండాలోంచి ఎవరో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడం కనిపించింది. అతను పంచె కట్టుకుని పొడవాటి చొక్కా వేసుకున్నాడు. తలకి పాగా ఉంది. మొహాన్ని ముసుగుతో కప్పుకున్నాడు. చేతిలో పెద్ద కత్తి ఉంది. అతను భూపతిరాజుగారు ఉన్న గది వైపు వచ్చాడు. సార్, గంగన్న పారిపోతున్నాడు అన్నాడు జున్ను అటువైపు చూపిస్తూ. పద అంటూ వేగంగా మెట్లు ఎక్కి ఆ వ్యక్తి వెళ్ళిన వైపు చూశాడు రుద్ర. అక్కడెవరూ లేరు.
అతను వెనక్కి తిరిగి భూపతిరాజుగారి గదివైపు పరుగులు తీశాడు. తలుపు దగ్గరకొచ్చి చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. గదిలో మంచం మీద భూపతిరాజుగారు రొప్పుతూ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో ఓ పెద్ద కత్తి ఉంది. దానికి రక్తం అంటి ఉంది. తాత ఓ మూల వణికిపోతూ నిలబడి ఉన్నాడు. రుద్ర గబగబా లోపలికి వచ్చాడు. తాతగారు, ఏం జరిగింది అని అడిగాడు. ఆయన పక్కనే కూర్చున్నాడు. వాడొచ్చాడు, ఎంత ధైర్యం వాడికి అన్నాడు ఆయన రొప్పుతూ. ఎవరు ఎవరొచ్చారు అడిగాడు రుద్ర. జున్ను తన సెల్లో రికార్డర్ ఆన్ చేసి రికార్డ్ చేయసాగాడు. వాడే గంగన్న, మళ్ళీ వచ్చాడు అన్నాడాయన. గంగన్న వాడెలా వస్తాడు? మీరు వాణ్ణి చంపేశారు కదా, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎలా వస్తాడు అడిగాడు రుద్ర. లేదు, ఇప్పుడొచ్చింది వాడే. వాడి అవతారం నాకు బాగా తెలుసు. మా వంశాన్ని నాశనం చేస్తాడట. ఈ బంగ్లా వాడిదట. ఎంత ధైర్యం వాడికి నా ముందే నిలబడి అలా వాగడానికి. అందుకే ఈ కత్తితో వాణ్ణి ముక్కలు చేద్దామనుకున్నాను. కానీ ఒక్క దెబ్బ తినగాని పారిపోయాడు పిరికి పంద. మళ్ళీ వస్తాడట రాణి, ఈసారి వాణ్ణి వదలను అన్నాడాయన. రుద్ర లేచి వెళ్ళి మగ్గులోంచి నీళ్లు గ్లాసులోకి వంపి తీసుకుని వచ్చి ఆయనకు అందించాడు. ఆయన చేతిలోని కత్తి తీసుకుంటూ నీళ్లు అందుకుని మొత్తం తాగేశాడు. తరువాత కాస్త స్థిమితపడ్డాడు. రుద్ర కత్తిని పరిశీలించాడు. కత్తికి రక్తం అంటి ఉంది. మీరు పడుకోండి తాతగారు, వాడింక రాకపోవచ్చు అని తాత వైపు చూశాడు. అతని భయం ఇంకా తగ్గినట్లు లేదు. గోడకు అంటుకుపోయి నిలబడ్డాడు. రుద్ర లేచి వెళ్ళి తాత భుజం మీద చెయ్యి వేసి, భయపడకు తాత, ఏం జరగదు, ఆయనున్నారుగా, పడుకో అని తీసుకుని వచ్చి పక్క మీద పడుకోబెట్టాడు. మీరు పడుకోండి అని మళ్ళీ చెప్పి కత్తి తీసుకుని లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చేశారు ఇద్దరు. తిన్నగా తమ గదిలోకి వచ్చాడు రుద్ర. కుర్చీలో కూర్చుని కత్తిని పరిశీలించసాగాడు. తలుపులు వేసి జున్ను రుద్ర దగ్గరికి వచ్చాడు. ఏం చూస్తున్నారు సార్ అని అడిగాడు తను కత్తిని చూస్తూ. ఇది చూస్తే నీకేమనిపిస్తుంది అడిగాడు రుద్ర. ఇది చాలా పాతకాలం నాటి కత్తి, అయినా ఇప్పటికీ చక్కగా పనిచేస్తుంది అన్నాడు జున్ను. నీ మొహం కత్తికి రక్తం అంటుకుని ఉంది, కనిపించలేదా అని అడిగాడు రుద్ర. తాతగారు వీరోచితంగా పోరాడి ఉంటారు సార్, వాడికి గట్టి దెబ్బే తగిలి ఉంటుంది అన్నాడు జున్ను. అది కాదు జున్ను, చూడు, ఆ వచ్చినవాడు బతికి ఉన్న మనిషి, చచ్చిన ఆ గంగన్న కాదు అన్నాడు రుద్ర. ఎలా చెప్పగలరు సార్ అడిగాడు జున్ను. దెయ్యాలకి రక్తం ఉండదు కాబట్టి అన్నాడు రుద్ర. సార్, మీరు జీనియస్ సార్ అన్నాడు జున్ను తన్మయంగా. షటప్ జున్ను, ఈ విషయం తెలియడానికి జీనియస్ కానక్కర్లేదు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎవరో రాజుగారి కుటుంబాన్ని అంతం చెయ్యాలని చూస్తున్నారు. వాళ్ళెవరన్నది మనం కనుక్కోవాలి. అలాగే ఆ గజ్జల దెయ్యం పని కూడా పట్టాలి. ఇప్పటికి ఇది చాలు, పడుకో అన్నాడు మంచం మీద వాలుతూ. పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది ఇద్దరికి. ఉదయం టిఫిన్లన్నీ అయ్యాక బ్రహ్మం వాళ్ళ టీం పనిలో మునిగిపోయారు. రుద్ర ఓ రెండు కెమెరాలు జేబులో వేసుకుని జున్నుణ్ణి తీసుకుని రాత్రి గజ్జల దెయ్యం వెళ్లిన గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే కుడివైపునున్న పెద్ద రవివర్మ పెయింటింగ్ దగ్గరకు వెళ్ళి దానిపైన ఓ కెమెరాని అమర్చాడు. వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచించసాగాడు. లోపలికి ఎవరో రావడం నిజం. ఈ గదికి మరో దారి లేదు. కిటికీల్లోంచి పారిపోయే అవకాశం ఉంది. కానీ కిటికీలన్నీ లోపల నుండి గడియలు వేయబడి ఉన్నాయి. కాబట్టి అలా వెళ్ళి ఉండరు. మరెలా? సడన్గా రుద్రాకి ఓ ఆలోచన తట్టింది. జున్నుని పిలిచి ఏం చేయాలో చెప్పాడు. ఇద్దరు పనిలోకి దిగారు. ప్రతి అంగుళం వదలకుండా వెతుకుతున్నారు ఇద్దరు. ఎడమవైపు ఓ పెద్ద చెక్క అల్మర గోడకి బిగించబడి ఉంది. మధ్యలో నిలువెత్తు అద్దం, చుట్టూరా చిన్న అరలు ఉన్నాయి. ఆ అల్మరాను పరిశీలిస్తున్న రుద్రాకి ఓ అనుమానం వచ్చింది. జేబులోంచి చిన్న కత్తి తీసి అల్మరా నేలకు ఆనుకున్న చోట దూర్చాడు. అది లోపలకు వెళ్ళింది. చిన్నగా నవ్వుకుని కత్తిని వెనక్కి తీసి జేబులో పెట్టుకున్నాడు. జున్ను పద అంటూ బయటకు వచ్చి తిన్నగా భూపతిరాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన రేడియోలో పాటలు వింటూ పడుకుని కుర్చీలో ఉన్నారు. తాత ఆ పక్కనే కూర్చున్నాడు. తాతగారు, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రుద్ర. ఆ రావోయ్, ఇలా కూర్చో, చెప్పు, ఏం మాట్లాడాలి అని అడిగాడు భూపతిరాజు. రుద్ర తాత వైపు చూశాడు. భూపతిరాజు తల ఊపి, ఒరే జోగాయ్, నాకు పిల్లలకి కాస్త జ్యూస్ ఏదైనా పట్రా అన్నాడు. తాత తలూపి బయటకు నడిచాడు. వెంటనే రుద్ర జున్ను అన్నాడు. జున్ను వెళ్ళి తాత వెళ్ళడో లేదో చూసి తలుపులు వేసేసి వచ్చాడు. తన దగ్గరున్న చిన్న రికార్డర్ తీసి ఆన్ చేసి పెట్టాడు. రుద్ర తలాడించి, తాతగారు, ఈ బంగ్లా గురించి మీకంతా తెలుసా అని అడిగాడు. ఆ బాగా తెలుసు అన్నాడాయన. అయితే మీకు తెలిసి ఈ బంగ్లాలో రహస్య మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఆయన చెప్పాలా వద్దా అని ఆలోచించసాగాడు.
తాతగారు, మీరు చెప్పకపోయినా మేమెలాగూ కనుక్కుంటాం, మీరు చెప్తే మా పని కాస్త వేగంగా అవుతుందని అడిగాం అన్నాడు రుద్ర. సరే ఉన్నాయి అన్నాడాయన. రుద్ర ఏదో ఆలోచించసాగాడు. ఈ విషయం నీకెలా తెలిసింది అడిగాడాయన. నాకే కాదు ఇంకా కొందరికి తెలుసు అన్నాడు రుద్ర. ఎవరికి అన్నాడాయన ఆశ్చర్యపోతూ. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు రుద్ర. ఎందుకుండరు, ఉంటారు అన్నాడాయన. అలా కాదు, మీ మీద మీ కుటుంబం మీద బాగా పగ పెంచుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా, అలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా అని అడిగాడు రుద్ర. ఆయన చాలాసేపు ఆలోచిస్తూ ఊరుకున్నాడు. తరువాత నెమ్మదిగా కుర్చీలో ముందుకు వంగి, చూడబ్బాయ్, ఇది చాలా రహస్యం. మా కుటుంబంలో వాళ్లకు మాత్రమే తెలిసిన విషయం, బయట ఎక్కడా తెలియకూడదు. అసలు ఇక్కడ జరుగుతున్న దానికి ఆ రహస్యానికి సంబంధం ఉందో తెలియదు కదా అన్నాడాయన. రుద్ర ఆలోచించి, అవును మీరు చెప్పింది సమంజసంగానే ఉంది. అంతటి రహస్య విషయం మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రస్తుతానికి ఈ బంగ్లాలోని రహస్య మార్గాల గురించి మాత్రం చెప్పండి చాలు అన్నాడు. ఆయన చెప్పాడు. రుద్ర అవన్నీ నోట్ చేసుకుని, అయితే ఒక మాట తాతగారు, మీ రహస్యానికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఉందని నాకు అనిపిస్తే మాత్రం ఆ విషయం నాకు చెప్పవలసి ఉంటుంది అన్నాడు. ఈలోగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. రుద్ర జున్ను వైపు చూశాడు. అతను వెళ్ళి తలుపు తెరిచాడు. బయట తాత జ్యూస్ గ్లాసులు వేరొక పనివాడితో కలిసి పట్టుకుని వచ్చాడు. ముగ్గురికి ఇచ్చాడు. అవి తాగాక, తాతగారు మాకు కొంచెం పని ఉంది, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి జున్నుతో కలిసి బయటకు వచ్చేశాడు రుద్ర. ఇద్దరు తమ రూంలోకి వెళ్లారు. జున్ను, రాత్రి బయట వరండాలో పెట్టిన కెమెరా దాని రికార్డింగ్ ఓపెన్ చెయ్యి అన్నాడు రుద్ర. జున్ను ల్యాప్టాప్ తీసి కెమెరా ఫుటేజ్ ఆన్ చేశాడు. అందులో గజ్జల దెయ్యం గంగన్న రావడం, గదిలోకి దూరడం అన్నీ రికార్డ్ అయ్యాయి. 3-4 సార్లు ఫుటేజ్ పరిశీలించాడు రుద్ర. ఆ గంగన్న తాతగారి గదిలోంచి బయటకు వచ్చి తిన్నగా ఎదురుగా ఉన్న గదిలోకి పారిపోయాడు. అటువైపు బాల్కనీ పక్కనున్న గదిలోకి దూరాడు. అప్పుడు మనం వెళ్ళి చూడలేదు, ఒకవేళ చూసినా వాడు మనకు కనిపించేవాడు కాదు అన్నాడు. ఎందుకని సార్ అడిగాడు జున్ను. రుద్ర లేచాడు. పద, ఆ గదిలో వెతుకుదాం అంటూ బయలుదేరాడు. జున్ను హ్యాండ్ కెమెరా తీసుకుని అతన్ని అనుసరించాడు. ఇద్దరూ ఆ గది వద్దకు వెళ్ళి తలుపులు తెరిచారు. లోపల ఎవరూ లేరు. లోపలకొచ్చి తలుపు వేసి గడియ పెట్టాడు రుద్ర. ఇద్దరూ కలిసి వెతకడం ప్రారంభించాడు. జున్ను కెమెరా ఆన్ చేసి గదంతా కవర్ అయ్యేలాగా ఎత్తుగా ఉన్న ఒక టేబుల్ మీద పెట్టాడు. సార్ ఇది చూడండి అన్నాడు జున్ను. రుద్ర అతని వద్దకు వచ్చాడు. అక్కడ ఓ బొమ్మ ఉంది. ఆ బొమ్మకున్న కళ్ళలో ఒకదానిలో ఒక చిన్న కెమెరా ఫిట్ చేయబడి ఉంది. రుద్ర జున్ను భుజం మీద చెయ్యి వేసి దూరంగా తీసుకుని వచ్చేశాడు. ఇద్దరూ కలిసి తమ కెమెరా తీసుకుని బయటకు వచ్చేశారు. తమ గదిలోకి వెళ్ళిన తరువాత రుద్ర జున్ను ఓసారి మనం ఆ రూమ్ కూడా చెక్ చేద్దామా అంటూ వెతకడం ప్రారంభించారు. ఇక్కడ అనుమానించదగినది ఏమీ కనబడడం లేదు. ప్రశాంతంగా కూర్చున్నారు ఇద్దరు. ఆ గదిలో కెమెరా తీయలేదేం సార్ అని అడిగాడు జున్ను. అది తీసేస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది, దాన్ని అక్కడే ఉంచడం మంచిది. నేను అనుకున్నట్లుగా ఇక్కడ ఇదంతా ఎవరో ఒక్కరే కాదు చేస్తున్నది, ఇంకా ఎవరో ఉన్నారు అన్నాడు రుద్ర. అంటే శత్రువులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అన్నాడు జున్ను. అవును, ముందు మనం గజ్జల దెయ్యం పని చూడాలి, అది లోకల్, గంగన్న నాన్ లోకల్ అన్నాడు రుద్ర. అదెలా కనిపెట్టారు సార్ అని అడిగాడు జున్ను. గంగన్న వెనకాల టెక్నాలజీ తెలిసిన మనుషులున్నారు, గజ్జల దెయ్యానికి పాపం అవేమీ తెలీదు అన్నాడు రుద్ర. జున్ను నవ్వేసి, అయితే గజ్జల దెయ్యాన్ని పట్టుకోవడం ఈజీయేనా సార్ అన్నాడు. అవును, ఈ రాత్రికి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. పద, ఆ గదిలో మనకు కావలసిన ఏర్పాట్లు చేసి వద్దాం అన్నాడు రుద్ర. ఇద్దరు మెట్లకు కుడివైపున రోజు ఆ దెయ్యం దూరే గదిలోకి వెళ్లారు. తలుపు లోపలి నుండి గడియ పెట్టి అద్దం ఉన్న అల్మరా దగ్గరకు వచ్చారు. దాన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించారు. జరగలేదు. పోని లోపలికి వెళుతుందేమోనని తోసి చూశారు. వెళ్ళలేదు. ఏదైనా మీట లాంటిది ఉంటుందేమోనని చూశారు. లేవు సార్, మనమింత శ్రమపడే బదులు రాజుగారిని అడిగితే సరిపోతుంది కదా, ఆయనకు తెలుసు కదా అన్నాడు జున్ను. మనం ప్రయత్నిద్దాం జున్ను, ఇక మన వల్ల కాదనుకున్నప్పుడు రాజుగారు ఎలాగో ఉన్నారు చెప్పడానికి అన్నాడు రుద్ర వెతుకుతూ. నిలువెత్తు అద్దం బిగించబడి ఉంది ఆ అల్మరాకి. దాన్ని చుట్టూ ఫ్రేమ్ ఉంది. దాన్ని బాగా గమనించిన రుద్రాకి అనుమానం వచ్చింది. పాకెట్ నైఫ్ తీసి ఫ్రేమ్లో దూర్చాడు. అద్దానికి ఫ్రేమ్కి మధ్యలో ఖాళీ ఉంది. పాకెట్ నైఫ్ లోపల పెట్టుకుని అద్దం మీద 2 చేతులు ఆనించి దాన్ని బలంగా తోశాడు. అద్దం, దానితో పాటు అల్మరా కూడా లోపలికి జరిగాయి. ఈ మధ్య ఉన్న సందులోంచి లోపలకు వెళ్ళాడు రుద్ర.
అక్కడో చిన్న గట్టులాగా ఉండి అక్కడి నుండి కిందకి మీదకి మెట్లు కనిపించాయి. కొద్దిగా మసక చీకటిగా ఉన్న ఆ మెట్ల మీదకు నడిచాడు రుద్ర. జున్ను తన దగ్గరున్న టార్చ్ తీసి వెలిగించాడు. ఇద్దరూ చప్పుడు చేయకుండా మెల్లగా పైకి ఎక్కసాగారు. ఒక పొడవాటి పెద్ద స్తంభానికి చుట్టూ కట్టినట్టుగా కొన్ని మెట్లు ఉన్నాయి. కొన్ని మెట్లు ఎక్కిన తరువాత అక్కడ మళ్ళీ ఓ గట్టు కనిపించింది. అక్కడ ఓ పెద్ద చెక్క తలుపు లాంటిది ఉంది. దానికి ఓ హ్యాండిల్ లాంటిది ఉంది. రుద్ర హ్యాండిల్ పట్టుకుని అటు ఇటు కదిపాడు. అది కాస్త లోపలికి జరిగింది. హ్యాండిల్ లోపలికి తీశాడు. అది పూర్తిగా లోపలికి వెళ్ళడం లేదు. అప్పుడు దాన్ని కుడివైపుకు తిప్పాడు. అప్పుడు అది కొంచెం వెనక్కు జరిగి సందు ఏర్పడింది. ఆ సందులోంచి ఇద్దరూ లోపలికి వచ్చారు. అది ఇంకొక గది. అది కూడా పెద్ద చెక్క అల్మరానే. కింద చూసినట్టుగానే నిలువెత్తు అద్దం ఉంది. ఇద్దరూ కలిసి అల్మరాను వెనక్కి తీశారు. అల్మరా వెనక్కు జరిగి దాని స్థానంలో అమరిపోయింది. అద్దం ముందుకు వచ్చి మామూలుగా అయిపోయింది. ఇద్దరు తలుపు తెరుచుకుని బయటకు వచ్చారు. అది రెండో అంతస్తు. ఇప్పుడు అర్థమైందా జున్ను? గజ్జెల దయ్యం కింద గదిలో మాయమై ఈ రెండో అంతస్తుకు ఎలా చేరుతుందో? అడిగాడు రుద్ర. అర్థమైంది సార్, కానీ ఆ మెట్లు ఇంకా పై వరకు ఉన్నాయి సార్, అన్నాడు జున్ను. పద, అవెక్కడికి వెళ్తున్నాయో చూసొద్దాం, అంటూ లోపలికి వచ్చి అద్దాన్ని వెనక్కి తోశాడు రుద్ర. అల్మరా వెనక్కు జరిగి దారిచ్చింది. అందులోంచి మెట్ల పైకి చేరుకుని హ్యాండిల్ను ఎడమవైపుకు తిప్పి వెనక్కి లాగాడు. అల్మరా దాని స్థానంలోకి వచ్చేసింది. ఇద్దరూ మెట్లెక్కి మీదకి నడిచారు. గట్టు దగ్గరికి చేరాక హ్యాండిల్ తిప్పాడు రుద్ర. తలుపు తెరుచుకుంది. లోపల అడుగు పెట్టారిద్దరు. అక్కడ పనికి మాలిన చెత్త సామానమంతా ఉంది. అది ఓ స్టోర్ రూమ్. ఇద్దరు బయటకు వచ్చారు. విశాలమైన మేడ కనిపించింది. సో ఈ స్టోర్ రూమ్లోకి ఎడమవుతున్నాయన్నమాట ఆ మెట్లు, అన్నాడు జున్ను. రుద్ర ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చి వెతకసాగాడు. ఏంటి సార్ వెతుకుతున్నారు? అడిగాడు జున్ను. తెలియదు, ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చూస్తున్నా, అన్నాడు. దాంతో తను వెతకసాగాడు జున్ను. ఒక పెద్ద చెక్క భోషాణం ఉంది. రుద్ర నెమ్మదిగా అది తెరిచాడు. పాత బట్టలు ఉన్నాయి. ఆ బట్టల అడుగున ఓ నాలుగు పెద్ద కత్తులు ఉన్నాయి. వాటిని తీసి చూశాడు రుద్ర. అవి గంగన్న చేతిలో ఉన్న కత్తిలాగానే ఉన్నాయి. వాటిని వాటి స్థానంలో పెట్టేశాడు. ఈ మార్గాన్ని గజ్జెల దయ్యం, గంగన్న ఇద్దరూ వాడుకుంటున్నారు. మరి ఒకరికొకరు ఇప్పుడు ఎదురు పడలేదేమో, అన్నాడు రుద్ర. గజ్జెల దయ్యం కూడా ఇక్కడికి వస్తోందా సార్? అడిగాడు జున్ను. లేదు, ఈ గదిలోకి రావడం లేదు. కిందనున్న గది వరకే వస్తోంది. తన అవసరం అంతవరకే. అక్కడ నుండి ఆ మెట్ల గుండా ఈ బంగ్లాలోంచి బయటకు వెళ్ళిపోతుంది, అన్నాడు రుద్ర. ఎక్కడికి వెళ్ళిపోతుంది? అడిగాడు జున్ను. అదే కనిపెట్టాలి. ఈ రాత్రికే దాని పని పడదాం, అన్నాడు రుద్ర. ఇద్దరూ మళ్ళీ అదే మెట్ల గుండా కింద గదిలోకి వచ్చేశారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఇద్దరు తాతగారి దగ్గరకు వచ్చి వాళ్లకు కావలసిన మరికొన్ని వివరాలు అడిగారు. రాత్రి భోజనాలయ్యాక రుద్ర, జున్ను కింద గదిలోకి వెళ్ళిపోయారు పడుకోవడానికి. బ్రహ్మం టీం అది గమనించారు. వీళ్ళేదో తేడాగా కనిపిస్తున్నారు సార్, అంది శ్వేత. అవును, నేను గమనించాను. ఆ కింద గదిలోకి వెళ్ళారు. అక్కడేం చేశారు? మరి మళ్ళీ ఇప్పుడు పోయి ఆ గదిలో పడుకున్నారు, అంది మంగ. రాత్రి ఆ దయ్యాన్ని చూసే ఉంటారు. ఆ గదిలోకే వెళ్తుంది. అలా భయం లేకుండా పోయి అక్కడే పడుకుంటున్నారే, పాపం ఆ దయ్యం వాళ్ళని ఏం చేస్తుందో ఏమిటో, అన్నాడు బుల్లబ్బాయ్. నాకేదో అనుమానంగా ఉంది వాళ్ళని చూస్తుంటే, అన్నాడు వివేక్. అంత ధైర్యంగా అక్కడిగా వెళ్ళారంటే ఏదో ఉంది. పద, చూసొద్దాం, అంటూ బయలుదేరాడు ప్రతాప్. వివేక్ ప్రతాప్లతో పాటుగా విమల, బుల్లబ్బాయ్ కూడా అతన్ని అనుసరించారు. వీళ్ళంతా గది దగ్గరికి వెళ్ళారు. తలుపు మీద నెమ్మదిగా తట్టారు. లోపల నుండి ఎటువంటి శబ్దం వినిపించలేదు. కాసేపాగి మళ్ళీ తట్టారు. ఎవ్వరూ రాలేదు. అనుమానం వచ్చి నెమ్మదిగా తలుపు తోశారు. తలుపులు తెరుచుకున్నాయి. లోపలంతా చీకటిగా ఉంది. సెల్లో టార్చ్ ఆన్ చేసి లైట్లు వేశారు. గదిలోకి చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. లోపల ఎవరూ లేరు. అదేంటి, లోపల ఎవరూ లేరు, అంది విమల. వాళ్ళందులోకి రావడం నేను చూశాను, అన్నాడు బుల్లబ్బాయ్. మరి ఎలా మాయమయ్యారు వాళ్ళు, అంది విమల. కొంపదీసి ఆ దయ్యం పట్టుకుందేమో భయంగా, అన్నాడు బుల్లబ్బాయ్. అలా కాదు, మనం వాళ్ళు లోపలికి రావడం చూశాం కానీ బయటకు రావడం చూడలేదు. అంతే, వాళ్ళు వెళ్ళి వాళ్ళ గదిలోనే పడుకుని ఉంటారు. ఎంతైనా ఇలా దెయ్యం వస్తున్న గదిలో పడుకోవాలంటే ఎవరికైనా భయమే కదా, అన్నాడు వివేక్. మనసులో అనుమానంగా ఉన్నా సరే, పదండి వాళ్ళ రూమ్ చూద్దాం, అంటూ బయటకు నడిచాడు ప్రతాప్. అందరూ అతనితో పాటు నడిచారు. పైకి వచ్చి రుద్ర గది తలుపులు తెరిచి చూసిన వాళ్లకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. ఇక అనుమానం లేదు, ఆ దెయ్యం వాళ్ళిద్దరినీ ఎత్తుకుపోయింది, అన్నాడు బుల్లబ్బాయ్ భయంగా.
బా నోర్మూయిరా, వాళ్ళెక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు కదా, లేకపోతే నిన్నట్లాగా ఆ పెద్ద అయిన గదిలో దూరి ఉండొచ్చు అన్నాడు ప్రతాప్. ఇలా మీటింగ్లు పెట్టుకుంటూ కూర్చుంటే ఆ దెయ్యం వచ్చి మనల్ని కూడా తినేస్తుంది. నేను పోయి పడుకుంటున్నాను బాబోయ్ అంటూ బుల్లబ్బాయి బయటకు పరుగుతీశాడు. రేపు ఉదయం చూద్దాం, అప్పటికీ కనిపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. పదండి పడుకుందాం, ఆ దెయ్యం వచ్చే టైం దగ్గర పడింది అన్నాడు వివేక్. అందరూ బయటకొచ్చి తలుపులు వేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకిక్కడితో ఈ భాగం ముగిసింది.